వ్యాలీ ఆఫ్ స్పోర్ట్స్, ఆటల అడ్డా, హైదరాబాద్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మొన్నటి వరకు దాడులు, దౌర్జన్యాలు, ఇప్పుడు అక్రమ అరెస్టులు, డైవర్షన్ పాలిటిక్స్ చేయటం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిని అరెస్టులు చేయటం, ఇదే కూటమి సర్కార్ నయా పాలిటిక్స్. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, అరెస్టులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది చంద్రబాబు సర్కార్. పోలీసులను అడ్డు పెట్టుకుని ఏపీ వ్యాప్తంగా సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధిస్తోంది కూటమి సర్కార్. విశాఖ జిల్లా అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. విశాఖ జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ బోడి వెంకటేష్ ను దువాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై పోస్టులు పెట్టారనే వంకతో కేసులు పెట్టి వేధిస్తున్నారు పోలీసులు. బోడి వెంకటేష్ ను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అయితే అతన్ని పిటి వారెంట్ పై బాపట్ల పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే టీడీపీ కార్యకర్తలతో అనేక పోలీస్ స్టేషన్స్ లో బోడి వెంకటేష్ పై తప్పుడు కేసులు పెట్టించింది టీడీపీ. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ఈ అక్రమ అరెస్ట్ కు సంబంధించి ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? అనుశ్రీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వంలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఈ అక్రమ అరెస్టుల పర్వం అనేది కొనసాగుతూనే వస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వంలో జరిగిన అనేక అవకతవకలు కావచ్చు, లేకపోతే వ్యతిరేకతకు సంబంధించిన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై ఈ విధంగా కక్షపూరితంగా కూడా అక్రమ అరెస్టులు చేపిస్తున్నారు. అయితే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతుంటారో వారి చేత నకిలీ ఒక ఫిర్యాదులు చేపించి, ఫేక్ ఫిర్యాదులు చేపిస్తూ కూడా ఈ విధంగా అనేక చోట్ల అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అందులో భాగంగా విశాఖపట్నంకి సంబంధించి నిన్న ఇంటూరు రవికిరణ్ చూసాము, ఈరోజు ఇప్పుడు వెంకటేష్. అలాగే గతంలోనే కొద్ది రోజుల క్రితం కూడా వెంకటేష్ని దువాడ పోలీసులు అరెస్టు చేశారు. సేమ్ ఇదే కేసులో అరెస్ట్ చేయగా అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అదే 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న సమయంలో ఇప్పుడు పీటీ వారెంట్పై బాపట్లలో మరొక పోలీస్ స్టేషన్లో తనపై కేసు నమోదైన నేపథ్యంలో ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి బాపట్లకు తరలిస్తున్నారు. అయితే నిన్న విశాఖపట్నంలోనే దువాడ పోలీస్ స్టేషన్లో ఆ ఇంటూరి రవికిరణ్ కూడా పూర్తిగా కూడా ఎలాంటి నిస్సాయిత స్థితిలో కూడా పోలీసులు ఎంత అక్రమంగా అరెస్ట్ చేసి అతన్ని చిత్రహింసలు పెట్టిన ఘటన కూడా చూసాము. అతన్ని మళ్ళీ తర్వాత సాయంత్రం సమయానికి అక్కడి నుంచి విశాఖపట్నం అంటుకుంటూ తరలించారు. అయితే నిన్న 41 యూనిట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ సోమవారం రావాల్సిందిగా చెప్పగా, అయితే సోమవారం రావాల్సిన వ్యక్తిని మళ్ళీ ఈరోజు ఆదివారం మరి నిర్బంధంగా కూడా అక్రమంగా మళ్ళీ మహారాణపేట పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. అయితే పూర్తిగా కూడా సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వం సంబంధించిన తప్పిదాలను కావచ్చు, వారు చేసే అనేక అక్రమాల గురించి ఎవరైతే పోస్టులు పెడుతున్నారో అలాంటి వారిపై అత్యంత కక్షపూరితం చర్యలుగా కూటమి ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి పోలీస్ శాఖను ఒక కీలుబొమ్మగా మార్చుకొని ఈ విధంగా వారిని ఇబ్బంది పెడుతున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విధంగానే అనేక అక్రమాలకు పాల్పడుతున్న దృశ్యాలు కనిపిస్తుంది. పూర్తిగా కూడా పోలీస్ శాఖ కూటమి ప్రభుత్వంలో ఒక కీలుబొమ్మగా మారిపోయి ఏ ఫిర్యాదు చేసినప్పటికీ ఆ ఫిర్యాదుకు అనుగుణంగా పూర్తిగా సోషల్ మీడియా యాక్టివిస్టులను ఇంటి వద్ద నుంచి అక్రమంగా తీసుకుని వచ్చి కొంతమందికి నోటీసులు కూడా ఇవ్వకుండా స్టేషన్లో అర్ధరాత్రి వరకు నిర్బంధించి వారిని బెదిరింపులు పాల్పడుతున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే పూర్తిగా కూడా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి వాళ్ళని గంటల తరబడి విచారణ పేరుతో వేధిస్తున్నారని వారి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మరోవైపు నిన్న ఇంటూరు రవికిరణ్ పరిస్థితి చూసాము. ఇంటూరు రవికిరణ్కి మధుమేహం వ్యాధి ఉందని, అతని కొద్ది మేర కూడా పూర్తిగా కూడా అతనికి ఆహారం పెట్టకపోతే కలుదూరి పడిపోతాడని అతని భర్త, ముఖ్యంగా ఇంటూరు రవికిరణ్ భార్య అక్కడ వాపోతున్నప్పటికీ అక్కడున్న పోలీసులు ఎవరూ పట్టించుకునే పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత రాత్రి సమయంలో ఇక్కడి నుంచి దువాడ పోలీస్ స్టేషన్ నుంచి టూటౌన్ పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. ఇలాంటి తరుణంలో వరుసగా అనేక ఘటనల నేపథ్యంలో ఒక్కసారిగా అందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నారు. సాధారణ ప్రజలకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక బ్రిటిష్ కాలంలో ఏ విధంగా నిరంతరత్వ పాలన ఏ విధంగా కొనసాగిందో అలాంటి పాలన ఇప్పుడు పోలీస్ శాఖను ఉపయోగించి కూటమి ప్రభుత్వం చేస్తుందన్న తరహాలో కనిపిస్తున్న పరిస్థితి. సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఈ విధంగా పూర్తిగా కూడా కక్షపూర్తి చర్యలో భాగంగా వారిని అక్రమ అరెస్టులు చేసి నిర్బంధించి రిమాండ్కు తరలించడం, మళ్ళీ పీటీ వారెంట్లపై మరొక పోలీస్ స్టేషన్లో కొన్ని అక్రమ కేసులు పెట్టి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ తరలించి వారిని మానసికంగాను శారీరకంగాను హింసిస్తున్న ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. ఇలాంటి తరుణంలో కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు మేము బుద్ధి చెప్తామని కూడా వారు చెప్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ నరేష్.